దగ్గరికి వస్తారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అన్నానికి దండం పెడతనే రెండు సార్లు ఓడిపోయిందే మూడు సార్లు ఓడిపోయిందే నీ కాలు మొక్తనే ఈసారి నాకు అవకాశం ఇయే కాళ్ళ మీద పడతారు యాక్టింగ్ బాగా చేస్తారు కానీ నమ్మితే మన ఏలుతో మన కంటినే పొడుచుకున్నట్టయితది యాది పెట్టుకోండి మన ఏలుతో మన కంటినే పొడుచుకున్నట్టయితది మళ్ళా కరెంటు కష్టాలు వస్తాయి రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జై భీమ్ ఎక్కడనో మిక్తే అవి కాంగ్రెస్ కష్టాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమైతే దరిద్రం ఉండేనో మళ్ళా అంతా మన ఇంటి ముంగటికే వస్తుంది ఆలోచన చేయండి ఈ ఎలక్షన్ కేవలం ఎమ్మెల్యే ఎన్నుక్కునే ఎలక్షన్ కాదు ఈ ఎలక్షన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకునే ఎలక్షను మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది కుండబద్దలు కొట్టినట్టు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది బీఆర్ఎస్ పార్టీల చిన్న పిల్లగా నుంచి మొదలు పెడితే పండు ముసలిదాకా ఏ కార్యకర్తను అడిగినా చెప్తాడు ముఖ్యమంత్రి ఎవరైతే రేపు బీఆర్ఎస్ మళ్ళీ గెలిస్తే గులాబీ జెండా మళ్ళెగురితే అంటే కేసీఆర్ అని అందరూ కూడా చెప్తారు ఏకపక్షంగా చెప్తారు మరి చెప్పమంటారు కాంగ్రెస్ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి ఎవడు బీజేపీ ముఖ్యమంత్రి ఎవడు ఉన్నాడా ఎవడన్నా అసలు కేసీఆర్కి సాటి వచ్చే నాయకుడు కేసీఆర్తో పోటీ పడే నాయకుడు ఈ రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలు ఎవరైనా ఉన్నారా ఎవరితో పోటీ పడుతున్నాం మన దౌర్భాగ్యం ఈరోజు కేసీఆర్ ఏమో ఒకవైపు సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు ఒక దిక్కు ఇలా కాంగ్రెస్ వాళ్ళకు దిక్కు లేక ఎవరిని తెచ్చుకున్నారు ఆఖరికి డబ్బు సంచులతోని నోట్ల కట్టలతోని అడ్డంగా మొత్తం రాష్ట్రం దేశం చూస్తుండగా దొరికిపోయిన ఒక సన్నాసిని పట్టుకొని ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అట ఆ మొగోడు చెప్తే మనం వినన్నట ఆ సిపాయి చెప్తే మనం వినన్నట ఇక ఆయన వచ్చి చెప్తాడు ఇదివరకు ఆయననే పొల్లు పొలు తిట్టిండు కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశంలో ఉన్నప్పుడు సోనియమ్మను బలి బలిదేవత అన్నాడు పన్నెండు వందల మంది కొంప ఉచ్చుకున్నది సోనియా గాంధీ ఈమె దేవత కాదు బలి దేవత అన్నాడు ఆయన రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు ఇలా ఆయన వచ్చి ఆయన ముద్దపప్పు కాదు సుద్దపప్పు ఆమె బలిదేవత కాదు పోషమ్మ తల్లి ఆమెకే ఓటేయాలని చెప్పి ఇలా ఏతులు వాడతాడు నమ్ముదామా ఎటు పడతాడు నాలుకేదిప్పేటోళ్ళను ఎటు పడతాడు మాట్లాడేటోళ్ళను నమ్ముదామా ఆలోచించండి నోట్ల కట్టలతోని అడ్డంగా దొరికిపోయిన ఒక థర్డ్ రేట్ దొంగ ఒక క్రిమినల్ గాసంటోళ్ళ చేతుల రాష్ట్రం పెడదామా మొన్ననేమో ఓటుకు నోటు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో సీటుకో రేటు సీటుకోక రేట ఇవాళ ఆయనను రేవంత్ అంటలేరు రేట్ ఎంత అంటుండ్రు రేవంత్ అంటలేరుగా ఏం రే రేట్ ఎంత సారు అంటుండ్రు రేట్ ఎంత సారు ఇస్తావు ఇస్తామంటుండ్రు అమ్ముకుంటున్నాడు ఇవాళ సీట్లు మొన్న ఓటుకు నోటు ఇవాళ సీటుకో రేటు రేపు రాష్ట్రం ఆయన చేతిలో పెడితే ఉంచుతాడా మొత్తం అమ్మేస్తాడా అదానికో అంబానికో ఆలోచన చేయండి ఆగం కావద్దు ఎలక్షన్ కాగానే ఆగమాగం ఇవాళ రేపు మా వాళ్ళు కార్యకర్తలు అడుగుతారు మా నాయకులు అడుగుతాను అన్నా మరి కాంగ్రెస్ కూడా కొద్దిగా ఎక్కువ తక్కువ చెప్పవటే కదే పెన్షన్లు పెంచుతా అంటాడు ఏదో అంటాడు ఏదో అంటాడు అంటే నేను ఒక్కటే చెప్తున్నా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి అవుతుందా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి అవుతుందా రేపో మాపో పులి బయటికి వస్తుంది కేసీఆర్ బయటికి వస్తాడు ఆయననే చెప్తాడు ఏం చేయబోతున్నాడు ఆయనకు తెలుసు మీ మనసులేముందో పెన్షన్లు పెంచాలని తెలుసు రైతుకు చేసే సాయం పెంచాలని తెలుసు ఇవన్నీ కూడా తప్పకుండా కేసీఆర్ గారే స్వయంగా బయటకు వచ్చి చెప్తారు కేసీఆర్ గారిది క్రెడిబిలిటీ ఉన్న హిస్టరీ ఆయన క్రెడిబిలిటీ ఉంది విశ్వాసం ఉంది ఆయన అంటే ప్రజల్లో ఎవడో అల్లటప్ప నాయకుడు వచ్చి చెప్తే ప్రజలు నమ్మరు ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా గ్యారంటీలు అట గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అలా ఎవడు సీఎం అవుతాడో వానికే గ్యారంటీ లేదు అర్థం కాదు ఆ పార్టీ వారంటీ ఎప్పుడు అయిపోయింది నూట యాభై ఏళ్ళ కింద పుట్టిన పార్టీ దాని వారంటీ అయిపోయింది ఆ పార్టీ వచ్చే ఏదో చెప్తారట ఏమో అవుతుందట నేను ఒకటే ఆలోచించమని కోరుతున్నా బానిసకు ఒక బానిసకు ఒక బానిస అని శ్రీశ్రీ గారు చెప్పింది ఇలా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఇదివరకు ఒకటే కమాండ్ ఉండే పైన ఢిల్లీల హైకమాండ్ ఇప్పుడు బెంగళూరులో కొత్త కమాండ్ మోపైంది ఇంకోటి బెంగళూరులో ఒక హైకమాండు ఢిల్లీలో ఇంకో హైకమాండు ఈ బానిసకు వాడు బానిస వాని బా వానికి ఇంకొకటి బానిస పైన అంటే గిన్ని రకాల గిన్ని రకాల మధ్యలకెళ్ళి పోవాలి బెంగళూరు ఢిల్లీ పోవాలంటే కూడా వాయా బెంగళూరు పోవాలి ఇప్పుడు అది పరిస్థితి ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక మాట ఆలోచించండి దయచేసి మనసుకు పెట్టేటట్టు ఆలోచించండి ఇలా కేసీఆర్ గారు రైతు బంధు సాయం పెంచాలని నిర్ణయం తీసుకోవాలనుకో ఎక్కడ తీసుకుంటాడు కేసీఆర్ నిర్ణయం హైదరాబాద్లో తీసుకుంటాడు కేసీఆర్ గారు ఆసరా పెన్షన్లు పెంచాలని నిర్ణయం తీసుకోవాలనుకో ఎక్కడ తీసుకుంటాడు చెప్పాలి మీరు ఎక్కడ తీసుకుంటాడు కేసీఆర్ కేసీఆర్ గారు రేపటి రోజున ఆడపిల్లల పెళ్లికి సాయం పెంచాలని నిర్ణయం తీసుకున్నాడు అనుకో ఎక్కడ తీసుకుంటాడు కేసీఆర్ గారు రమణారెడ్డి గారికి టికెట్ ఇచ్చిండు ఎక్కడ తీసుకున్న నిర్ణయం మరి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దెబ్బను ఒక నిమిషం అనుకుందాం కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు టికెట్లు ఎక్కడ తెచ్చుకోవాలి బీఫారం ఎవడియాలి వీళ్ళిద్దరిది అనుకుంటే ఎవడు పెట్టాలి బాత్రూమ్ కోవాలంటే ఎవండి పర్మిషన్ తీసుకోవాలి మరి గీసండి సన్నాసులు మనకు అవసరమా గల్లీని నడిపే ఢిల్లీ దిక్కు చూసేటోళ్ళు కావాలన్నా ఆలోచించండి ఎట్లుందంటే వెనకటికి మన భూపాలపల్లెస్ ఉంటే ఒక ఆల్ ఉండే భార్య భర్తలు పాపం భార్య ఇంటి పని చేస్తుంది భర్త ఆటో నడుపుతాడు ఇద్దరు దినమంతా కష్టపడతారు కష్టపడ్డరు ఒకరోజు సాయంత్రం వచ్చి ఇంట్లో కూర్చొని భువ్వ తింటాను తింటుంటే ఆయనంత మీదికెళ్ళి ఆయనంత చూరు మీదకెళ్ళి ఒక ఎర్ర తేలు కింద పడ్డది భార్య ఒరుడు మొదలు పెట్టింది అయ్యో అయ్యో తేలు 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 కుట్టి సంపది కుట్టి సంపద పెట్టింది భర్త బయటకు గురుకుతాడు లేచి ఇంటికి వెళ్ళి బయటికి ఆడిపోతున్నామే ఆ తేలు పడ్డది ఇడా అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను పోతుండట ఆయన ఇలా కాంగ్రెస్ బీజేపీల కథ గట్లే ఉంది ఇలా లేరా మొగోళ్ళు మొనగాళ్ళు బీఆర్ఎస్ రూపంలో అవసరమా ఢిల్లీ బెంగళూరు సన్నాసులు ఢిల్లీని బెంగళూరు దిక్కు చూసే సన్నాసులు మనకు అవసరమా నిర్ణయాలు తీసుకోవాలంటే ఢిల్లీ బీఫామ్ కావాలంటే ఢిల్లీ ఉత్సవం వేయాలంటే ఢిల్లీ ఈ సన్నాసులు మనకు అవసరమా అందుకే ఆలోచించమని అడుగుతా ఉన్నా ఈనగాచి నక్కలపాలు నక్కల పాలు చేయొద్దు ఈయన నక్కల పాలు చేయొద్దు పెద్దలు చెప్తారు ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి ఎన్నటికైనా కుండే ప్రేమ తెలంగాణ మీద రాహుల్ గాంధీకో నరేంద్ర మోడీకో ఉంటుందా ఆలోచించండి ఎన్నటికన్నా కుండే ప్రేమ కుండే ఆర్తి తెలంగాణను బాగు చేయాలి ఈ సమాజాన్ని బాగు చేయాలి ఇక్కడ ఉండే బీద బిక్కి జనాలను కడుపులో పెట్టుకొని చూసుకోవాలనే ప్రేమ ఎన్నటికన్నా వీళ్ళ వీళ్ళకు ఉంటుందా ఆలోచించండి